वेलकम टू मै चैनल एला फ्रेंड्स अंदर बहुनारा ना चला बहुत मनमु एंतो हेल्दी टेस्टी टेस्टी पोंगल प्रिपेर चेसुकुंटुन्नामु मनमु पप्पु दिनुसुल तोटि पोंगल चेसुकुंटुन्नामु अदि एलागो ईरोजु चूसेयंडि ई वीडियोलो इप्पुडु वच्चेसि नेनु 1.5 ग्लास बियम तीसुकुन्नानु 1.5 ग्लास बियम तीसुकुंटुन्नानु नेक्स्ट वच्चेसि ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు 4 ఇంగ్రీడియన్స్ అయ్యాయి కదా మొత్తం వచ్చేసి 3 గ్లాసెస్ అయ్యాయి బియ్యం 1.5 గ్లాస్ ఇది హాఫ్ గ్లాస్ అది హాఫ్ గ్లాస్ అది హాఫ్ గ్లాస్ మొత్తం కలిసి మనకు 3 గ్లాసెస్ అయ్యాయి కదా ఇప్పుడు ఇవన్నీ మనము ప్రెజర్ కుక్కర్లో కడిగేసుకుందాము ఈ రోజు నేను ప్రెజర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి పొంగల్ అనేది ఇందులో అయితేనే మనకు పర్ఫెక్ట్ గా ఉడుకుతది మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 3+2 3+3 అంటే 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనం పప్పులు బియ్యం కలిపి 3 గ్లాసులు అయ్యాయి కదా ఇప్పుడు మనం 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలా మళ్ళీ మనం ఎక్స్ట్రా 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలా ఎందుకంటే మనకు ఇవన్నీ మంచిగా కుక్ కావాలి కాబట్టి మనం 2 గ్లాసెస్ ఎక్స్ట్రా వాటర్ అనేది తీసుకోవాలి లేకపోతే పొడి పొడిగా వస్తాది అన్నం లాగా బాగోదు టేస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇది మూత పెట్టేసి మనము 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి 3 లేదా 4 విజిల్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడుకుతదండి 3-4 విజిల్ తర్వాత మనం చూద్దాము ఎలా వచ్చిందా ఏంటి అనేది చూద్దాం ఇలా వచ్చిందండి మనకు 4 విజిల్ తర్వాత ఇలా పప్పులు బియ్యం అన్ని మిక్స్ అయిపి ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు చాలా బాగుంటదండి టేస్టీ టేస్టీగా ఇందులో కర్రీ ఏం లేకపోయినా కూడా తినేయొచ్చు ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర ఆవాలు మెయిన్ మనకు మిరియాలు కావాలి ఇందులోకి ఎక్కువ మనకు ఫ్లేవర్ రావాలంటే మంచి పొంగల్ ఫ్లేవర్ రావాలంటే మనకు మెయిన్ మిరియాలే అండి ఇప్పుడు పోపులో ఆవాలు జీలకర్ర మిరియాలు అన్నీ వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను ఇవి బాగా మగ్గించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసానండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చిన్న పిల్లలకైతే మంచి హెల్దీ ఫుడ్ అండి మంచి ఎవరైనా పిల్లలు సన్నగా ఉంటే ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల కొంచెం బొద్దుగా అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మంచి విటమిన్స్ అనేటివి ఉంటాయి పప్పులలో పప్పులు తినడం వల్ల కొంచెం లావు కూడా అవుతాం ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి చూడండి ఇలా మగ్గాలండి మనకు ఇప్పుడు నేను స్టవ్ కట్టేసి ఈ పోపును అనేది పొంగల్లో వేసేసుకుంటున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసాం కదా ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు ఆనియన్ ఫ్లేవరు మిరియాల ఫ్లేవరు అంతా మన పొంగల్కి పట్టాలంటే ఇలా మనము అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరే చూడండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ సర్వ్ చేసేసుకుంటే ఇందులోకి మనం పచ్చళ్ళు అయినా మామిడికాయ పికిల్ లేదా టమాటో పచ్చడి పప్పుచారు సాంబార్ ఏదైనా సరే చాలా బాగుంటుంది అవేవి లేకపోయినా సరే మనం ఇలాగే డైరెక్ట్గా తినేసినా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బై బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్